వర్మ మనం ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాం 6% తేడా ఉంది. అవును, ఈ 6%లో 4% ఎవరికి వస్తే వాళ్ళు విజేత అని నేను చెప్పడం మీకు గుర్తుంటుంది. అవును, ఇప్పుడు కూటమి మొత్తానికి 50% పైన వచ్చింది, కానీ అందులో తెలుగుదేశం పార్టీకి వైసీపీకి చూసుకుంటే మటుకు 6% తేడా ఉంది. కరెక్ట్గా 6% తేడా, అంటే వాళ్ళిద్దరి సొంత బలాబలాల్లో దాదాపు ఆ పోటీ అలాగే ఉందన్నమాట. పవన్ది కొంచెం పెరిగింది. సో దట్ వే బీజేపీ 2% మన దేశంలో ఉన్న ఓట్ల వ్యవస్థ ఎటువంటిది అంటే, ఇప్పుడు అమెరికాలో అయితే కనుక అధ్యక్షుడికి ఒక ఓటు ఎక్కువ వచ్చినా వాళ్ళందరూ అటే పోతారు కదా. అవును, అదే పద్ధతి మన దగ్గర కూడా అంతే, విన్నర్ టేక్స్ ఆల్ అని. ఈ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ ఈ పద్ధతిలో మెజారిటీ అనగానే స్థానాలన్నీ వెళ్ళిపోతాయి. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పెడితే అప్పుడు ఈ 30% ఇదిగో ఈ 30 సీట్లు, 70% 70 సీట్లు అని ఉంటుంది. అది అది మన దేశంలో లేదు కదా, రానివ్వరు కూడా మన పాలకులు. మోదీకి ఇన్ని స్థానాలు రావడానికి కూడా 2 సార్లు ఈ పద్ధతే కారణం. ఓట్ల శాతంలో తేడా అంత లేదు, ఉండదు, సీట్లు మాత్రం పెరుగుతున్నాయి, సీట్లు బాగా పెరుగుతాయి. ఓకే సార్, మరి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైఎస్ఆర్సీపీ రేపు అధికార పార్టీ ఏవైనా తప్పటడుగులు వేస్తే ప్రశ్నించే దిశగా ముందుకు వెళ్తుందా, లేకపోతే ఇంకా ప్రతిపక్షమే లేకుండా వన్ మ్యాన్ షో అయిపోయే పరిస్థితుంది ఆంధ్రప్రదేశ్? అదేమి ఉండదని మనకి ఇప్పుడు మాటలు చేతలు వీటిని బట్టి తెలుస్తుంది కదా. 1-2 రోజులు ఢిల్లీది ఒక కొలిక్కి వచ్చే వరకు వీళ్ళు ఆగొచ్చు, అలాగే ఢిల్లీతో కొంచెం తమ స్థానాన్ని పదిలం చేసుకోవడం మీదే వైసీపీకి కూడా ఎక్కువగా దృష్టి కేంద్రీకరించవచ్చు. కాబట్టి ప్రతిపక్షాలు ఉంటాయండి, అది వరకు ఇప్పుడు కాంగ్రెస్కు కమ్యూనిస్టులకు ఒక స్థానం కూడా లేదు. కానీ అవేం ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఉన్నాయా, లేకపోతే అజెండాలు ఇవి పెంచకుండా ఉన్నాయా, అందుకని అదేం లేదు. కానీ ఒక్క మాట తెలంగాణ గురించి, రేవంత్ రెడ్డి పార్లమెంట్ సీట్లు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం లాంటివి అన్నారు. అంటే అసలు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ రెఫరెండం ఎందుకనే కామెంట్ కూడా నేను చేశాను. ఈరోజు ఆయన అదే మాట్లాడుతున్నాడు, ఏదైనా 8-8 వచ్చాయి కదా, వెనకబడలేదు కదా, కాబట్టి ప్రజలు మద్దతు ఇచ్చారు అని చెప్తూనే బీఆర్ఎస్ బలపరచడం వల్లే బీజేపీకి స్థానాలు వచ్చాయని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కీలకమైన ఆరోపణ. ఎప్పుడూ రాని సిద్దిపేట నియోజకవర్గంలో కూడా రఘునందన్ రావుకు మెజార్టీ, అంటే బీజేపీకి మెజార్టీ వచ్చింది. నిజానికి రఘునందన్ రావు ఇస్ మెయిన్, ఆయన రైవల్రీ అంతా హరీష్ రావుతో, కేసీఆర్ కావాలనేది అంతా పెంచారని ఒక థీరీ. సో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇంకొక సమస్య ఏమంటే మల్కాజ్గిరి కూడా పోయింది. మల్కాజ్గిరి చేవేళ్ళ హైదరాబాద్ పరిసరాల్లో స్థానాల్లో గతంలో బీఆర్ఎస్ వస్తే ఇప్పుడు బీజేపీ వచ్చింది. ఓవైసీ ఎలాగొచ్చాడు, మాధవీ లత గారి ఆయా అదంతా తగదనుకోండి ఎట్లాగో ఓకే. కాబట్టి ఇక్కడ కీలకమైన అంశం ఏమంటే ఒక మేజర్ ఆరోపణ, ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ బీజేపీని బలపరిచింది కాబట్టి 8 స్థానాలు వచ్చాయి అనేది ఒకటి. రెండవది, నేను రెఫరెండం అన్నాను, ఓకే నా రెఫరెండం గడిచింది, రెఫరెండంలో నేను దెబ్బతినలేదు అనేది రెండో మాట కూడా ఉంది. కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే చంద్రశేఖర్ ఉభయ చంద్రులు అన్నట్టుగా చంద్రశేఖరరావు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా బీజేపీకి ఆ మాత్రం స్థానాలు దక్షిణ భారతంలో వచ్చిన ఈ స్థానాలు వాళ్ళకి రావడం చాలా కీలకమైంది. ఒరిస్సా బీజేపీ గెలుచుకోవడం కూడా ఈ సమయంలో చాలా చాలా కీలకం. 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ ఘోరంగా ఓడిపోవటం కూడా పెద్ద గుణపాఠం నిజానికి. మరి ఆయనకు లోక్సభ స్థానం ఒకటే వచ్చింది. అవును, ఎందుకు ఏమైంది ఉంటుంది సార్ అసలు నవీన్? పబ్లిక్ కనెక్ట్ పోవటమే. ఇప్పుడు ఆయన దెబ్బతిన్నాడు, తన తర్వాత వారసులని ఒక రిటైర్డ్ తమిళనాడు, అది ఎఫెక్ట్ అయిందంటారా? అదే మెయిన్ ఎఫెక్ట్. అది మెయిన్ అని ఈరోజు తప్పకుండా రాస్తున్నాను కదా, ఈరోజు ఇందాక కూడా ఏదో పత్రికలో రాస్తున్నారు, అది అదే మేజర్ రీజన్ అని. మోదీ ఏం చేశాడు, ఒరిస్సాకి వెళ్ళి తమిళనాడు పెడతాడా, ఒరియా ప్రజల ఆత్మగౌరవాన్ని గాయపరుస్తారా, అది బాగా వెళ్ళిపోయింది, మీ జగన్నాథ ఆలయం తాళాలు తీసిపోయి తమిళనాడులో పెడతారా, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఇవన్నీ పనిచేసాయి, బట్ ఏదైనా ప్రజలకు దూరం అయితే మనకు ఎప్పుడైనా ఎవరికైనా దెబ్బ తప్పదు అనేది ఇక్కడ తప్పకుండా నేర్చుకోవాల్సిన పాఠాలు. ఇంకొకటి ఏంటంటే, నాటకం అన్న తర్వాత డ్రామా ఎక్కడో చోట తెరపడుతుంది అని అంటే, ఓ 20 ఏళ్ళు పాలిచ్చారు, లేకపోతే 24 ఏళ్ళు పాలిచ్చారు, అయిన తర్వాత ఏమైనా ప్రజలు తీర్పు ఇస్తుంటారు కదా. అధికారం అనేది ఎవరికి? చంద్రబాబు ఉదయం ఆ మాట చెప్తున్నాడు, రాజకీయాల్లో గెలుపోవటం సహజం,
ఎవరు శాశ్వతంగా ఉండరు, మనుషులు శాశ్వత. ఇది చాలా ముఖ్యమైన గుణపాఠం. మన తిట్ల మాస్టర్లు కూడా తెలుసుకోవాల్సిన గుణపాఠం అది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెరక్పల్లి. స్టేషన్ 2 99 న్యూస్.